పిడుగురాళ్ల పట్నంలో 74వ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. జెండా పండుగను పురస్కరించుకుని గురజాల శాసన సభ్యులు కాసు మహేష్ రెడ్డి పిడుగురాళ్ల మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీ జెడ్పీహెచ్ స్కూల్ ఆవరణలో వ్యవసాయ మార్కెట్ యార్డులో జాతీయ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు జాతీయ గీతం ఆలపించారు. అనంతరం శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ, ముందుగా గురజాల నియోజకవర్గ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కొన్ని ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయని, అందులో మన పల్నాడు ప్రాంతం మొదటి స్థానంలో ఉందని, చాలా వెనుకబడి ఉందని, అందులో భాగంగా మన నియోజకవర్గానికి మెడికల్ కాలేజ్ మంజూరు కావడంతో కొంతమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. పాటించండి. తదుపరి సభ్యులు, భారత జాతీయ నాయకులకు స్వతంత్ర వేడుక శుభాకాంక్షలు. గురజాల ప్రజలందరికీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, భారతీయులందరికీ, ఎంతోమంది మహానాయకులు త్యాగాల ఫలితం, పోరాటాల ఫలితమే నేడు మనం అందరం కూడా స్వతంత్ర భారతదేశంలో పౌరుల్లాగా బ్రతుకుతూ మన మన కుటుంబాలతో, స్నేహితులతో, బంధువులతో జీవితాన్ని గడుపుతున్నాం. ఎవరికిందో కాకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో మన పెద్దలు రచించిన రాజ్యాంగాన్ని లోబడి అందరం కూడా ఈ రోజున ఉద్యోగాలు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఇతర వృత్తులు లేదు, రాజకీయం, అనేక కోణాల్లో ఈరోజు మనిషి జీవిస్తున్నాడు. అనేక సవాళ్లను గడిచిన 73 సంవత్సరాల్లో ఈ భారతదేశం అధిగమించింది. చూస్తున్నారు సచివాలయాలు, పాలన వికేంద్రీకరణ జరగాలి. ఎక్కడో ఢిల్లీలోనో, హైదరాబాద్లోనో, అమరావతిలోనో, విజయవాడలోనో కూర్చుంటే పాలన కాదు. ప్రజల వద్దకు పాలన రావాలని జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారి భారతదేశంలో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే దానికి కావాల్సిన వనరులన్నీ సేకరించాం. ఉద్యోగస్తులు 120,000 మంది ఒకేసారి రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళకు అనుబంధంగా దాదాపు 400,000 వాలంటీర్లు, ప్రతి 50 ఇళ్లకి ఒక వాలంటీర్ని పెట్టారు. బ్రహ్మాండంగా ఈరోజు కరోనా మహమ్మారిని ఎదుర్కోగలిగామంటే ఈ రోజున ఆ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది చేసిన కృషి, వైద్య సిబ్బంది, పోలీసు వారు, రెవెన్యూ వారు, వాళ్ళందరికీ మనం పేరు పేరున ధన్యవాదాలు తెలియచేయాలి. ఇటువంటి సమయంలో పాలన ఇంకా వికేంద్రీకరణ చేసుకుంటూ, ప్రజల వద్దకు పాలన తీసుకెళ్తూ, అభివృద్ధి చేసుకుంటూ పోతే ఆ దేవుడు దయదలిసి ఇప్పుడు బ్రహ్మాండంగా వానలు నీళ్లు ఇస్తున్నాడు. వ్యవసాయం గాడిలో పడి ఇంకా మన ప్రాంతంలో సున్నపు పరిశ్రమలు, సిమెంట్ పరిశ్రమలు రాగలిగితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. మన పిల్లల చదువు కొరకు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు అతి ఉన్నతమైన విద్యలోనే అతి ఉన్నతమైన విద్యైన మెడికల్ కాలేజీని స్థాపించారు. ఇంకా ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు ముందుకొస్తే డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు నెలకొల్పుతాం, అలాగే హాస్పిటల్స్ నిర్మిస్తాం, మంచినీళ్ళు ప్రతి ఇంటికి ఇవ్వడానికి ఇప్పటికే మరి వాటర్ స్కీమ్ని దాదాపు 2,600 కోట్లతో శాంక్షన్ చేయడం జరిగింది. త్వరలోనే పనులన్నీ పూర్తి చేయాలి. బైపాస్ రోడ్డు పూర్తి చేసి ట్రాఫిక్ సమస్యను అధిగమించాలి. లిఫ్ట్ ఇరిగేషన్లు చేపట్టి మాచవరం, దాచేపల్లి మండలాల్లో ప్రతి చివరి భూమికి కూడా నీళ్ళు అందించేటట్టు మేము అందరం ప్రయత్నం చేస్తాం. మరొకసారి మీ అందరికీ కూడా మరి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.